हाय गाइस वेलकम टू अवर चैनल इट्स मी बालू व्लॉग्स गाइस एला उन्नारु अंदरू बागुन्नारु अनुकुंटुन्नानु सो ई रोजु नेनैते तिरुपतिलो उन्नानु फ्रेंड्स तिरुपति सीरीज कंप्लीट वीडियो चेद्दाम अनुकुंटुन्नानु सो इदी मीरु चूडंडि कंप्लीट सीरीज अंता चूडंडि एक्कड मिस अवकंडि मंचि मंचि वीडियोस अयिते नेनु अप्लोड चेस्तानु तिरुपति अंड तिरुपति पैन उन्न कोन्नि प्लेसुलु अलागे श्रीशैलं कूडा वेल्तुन्नामु श्रीशैलं कूडा एक्स्प्लोर चेयबोतुन्नामु ई सीरीज असलु मिस अवद्दु चाला बागुंटुंदि अलागे फ्रेंड्स ना चानल एवरैना सब्सक्राइब चेसुकोकपोते प्लीज़ सब्सक्राइब मई चैनल चूस्तुन्नारु व्यूस अयिते वस्तुन्नायि बट सब्सक्राइबर्स अयिते पेरगट्लेदु प्लीज़ सब्सक्राइब मई चैनल फ्रेंड्स अलागे चाला चाला थैंक्स मीरंदरू मंचिगा चूसी ना वीडियोस नी आदरिस्तुन्नंदुकु ऐ एम वेरी मच थैंकफुल टू यू गैस इप्पुडु प्रेजेंट अयिते अलिपिरी स्टेप्स दग्गरिकि वेल्तुन्नामु अक्कडि नुंचि ना वीडियो अयिते कंटिन्यू अवुतुंदि फ्रेंड्स प्लीज़ कीप वाचिंग फ्रेंड्स थैंक यू गैस प्रेजेंट अयिते मेमु अलिपिरी नड़कदार दर मेर चूस्तर अदे एंट्रेंस सो इकड़ा मन लगेज फ्री लगेज काउंटर अन्ट सो इकड़ा मन लगेज अंता फ्री का मन इकड़ा लगेज हैंड ओवर अभी कोंड पैकी चेरुकुंटुंदि अन्ट सो ई लगेज काउंटर लो मेरु अमौंट पे चेयवसर लेदु कानी एदैते मी लगेज की लाक अयिते कंपलसरी उंडाली లాక్ లేకపోతే ఇక్కడ బయట అమ్ముతుంటారు చాలా మంది లాక్ కొనుక్కొని మీరు వేసుకొని లగేజ్ ని అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి అలాగే చెప్పులు కూడా ఫుట్ పాత్ మీదకి అలౌ చేయరు అలిపిరి నడకదారిలో ఫుట్ పాత్ మీద వెళ్ళకూడదు సో చూస్తున్నారు ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది శ్రీవారి తిరుమల కొండ చూడండి ఎంత గ్రీనిష్ గా చాలా బాగుంది చూడడానికి అయితే సో మేము ఇంకా లగేజ్ కౌంటర్లో మా లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా అయితే మేము వాకింగ్ స్టార్ట్ చేయడానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నడకదారి అయితే కంప్లీట్గా 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది టోటల్ 3550 స్టెప్స్ అయితే ఉంటాయి సో 6 కిలోమీటర్స్ కంప్లీట్గా రోడ్ ఉంటుంది అలాగే 3 కిలోమీటర్స్ అయితే స్టెప్స్ వే ఉంటుంది సో ఈ కంప్లీట్ నడకదారంతా కంప్లీట్గా 3550 స్టెప్స్ అండ్ 9 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది సో దీని అయితే ఈరోజు మేము నడక మార్గంగా నడుచుకొని శ్రీవారి కొండ మీదకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్
గైస్ స్టెప్స్ అయితే ఎక్కడ స్టార్ట్ చేసా. సో రష్ చూసారు కదా, కొంచెం రష్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే నడక మార్గంలోనే ఎంత జనం ఉన్నారంటే డెఫినెట్గా కొండపైన రష్ ఉందని అనుకోవాలి. ఫ్రెండ్స్, మేము వెళ్తున్న మెట్ల మార్గం మీద చాలామంది ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని అలాగే మోకాల మీద కూడా ఈ మెట్లు ఎక్కుతూ వెళ్ళడం మాకు అనిపించింది. సో వాళ్ళని అడిగితే మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరితే ఈ విధంగా వస్తామని మెట్ల మార్గం గుండా అని మొక్కుకున్నారని. సో అనుకున్న పని అయినందువల్ల ఏ విధంగా తన మొక్కు చెల్లించుకుంటున్నామని భక్తులు చెప్పడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఒకళ్ళు పసుపు కుంకుమ రాసుకొని వెళ్తున్నారు, ఇంకొకరు ఏమించి మోకాల మీద వెళ్తున్నారు, అలాగే ఆర్తపిల్లలు ఎగిస్తూ వెనకాతలు ఇంకొక అబ్బాయి వెళ్ళడం చూస్తున్నాం. సో ఇలా మెట్ల మార్గం గుండా చాలామంది వెళ్ళడం అయితే జరుగుతుంది. కంప్లీటెడ్ ఫస్ట్ 500 స్టెప్స్. గైస్, అలిపిరి మార్గంలో 2050 మెట్లు ఎక్కిన తర్వాత మనకి గాలిగోపురం అనేది వస్తుంది. సో ఈ గాలిగోపురం దగ్గర మనకి చాలా రిఫ్రెష్మెంట్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా టీ, కాఫీ అలాగే టిఫిన్ ఏమైనా తినాలి అనుకుంటే సో ఇది ఇక్కడ మీకు చాలా ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఫుడ్ స్టాల్స్లో మీరు రిఫ్రెష్మెంట్ అయ్యి ఏమైనా తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. అలాగే గతంలో ఈ గాలిగోపురం దగ్గర మెట్ల మార్గం గుండా వచ్చిన వాళ్ళకి దర్శనం టికెట్స్ ఇచ్చేవారు ఫ్రీగా. బట్ ప్రస్తుతం అయితే అటువంటి దర్శనం టికెట్లు ఇచ్చే సిస్టమ్ అయితే ఏం లేదు, టీటీడీ వాటిని క్లోజ్ చేసింది. సో ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుంచుకోండి, మెట్ల త్వరలో వస్తే మీకు దర్శనం దొరుకుతుంది అనుకుంటే కనుక మీరు పొరపాటు పడినట్లే. అలా ఎవరికి కూడా మెట్ల మార్గంలో టికెట్స్ అయితే ఇవ్వట్లేదు. ये आने के बाद ऊपर गालीगोपुरम 2000 फीट आने के बाद इधर खाने का स्टॉल से इधर सब डोसा, इडली, वड़ा, खाने का सब चीज़ मिलता है साउथ इंडियन का. ये आधा तो कोई इधर आधा टास्क कंप्लीट हो गया है. कोई इधर खाना तो इधर कोई भी खाना, कोई भी कुछ भी खाना चाहता है तो इधर मिलेगा. ये अच्छा प्लेस है बैठने के लिए. इतना ऊपर चढ़ने के बाद आराम करने के लिए अच्छा प्लेस है. ये महाराष्ट्र से ये हमारा दोस्त है रामोन जी. रामोन जी आप बोलिए. आपको कैसा लगा इधर तक आने के लिए? अरे बहुत अच्छी जगह है, काफ़ी अच्छा
खाना पीना सही मिल जाता है, सब मिलता है इधर में, मिल जाता है डोसा, मिर्ची भजिया। मिर्ची भजी खाना है, थोड़ा फीका लगेगा लेकिन अच्छा लगेगा, क्योंकि अभी आपको एनर्जी चाहिए पहाड़ चढ़ने। बाकी एक्सपीरियंस बहुत अच्छा लगा, थैंक यू। ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. కొండపైన మనకి ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది టీటీడీ. సో ఎక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి కూడా దొరకవు. సో ఇలా మీకు వాటర్ కావాలనుకుంటే 55 రూపీస్ పెట్టి గాజు బాటిల్తో అమ్ముతారనమాట. సో ఆ వాటర్ బాటిల్ మాత్రమే మీరు కొనుక్కోవాలి. అది కూడా ఏంటంటే అది మీరు తాగేసి రిటర్న్ ఇస్తే మీకు 30 రూపీస్ అనేది రిటర్న్ బ్యాక్ ఇస్తారు. అంటే 750 ml వాటర్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీరు మైండ్లో ఉంచుకొని మీ ఇంటి నుంచే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని వెళ్తే ఎక్కడ పడితే అక్కడ టీటీడీ మనకి జలప్రసాదం అని ఒక ఫెసిలిటీ అవైలబుల్ చేసింది. సో అక్కడ మీరు ఫ్రీగా వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మైండ్లో ఉంచుకొని ఫ్రెండ్స్, సో వాటర్కి అయితే ఇబ్బంది పడకుండా ఉంటారు కొండపైన, మీరు బాటిల్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్.
అంటే డౌన్ టు హిల్ వెహికల్స్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో ఆ రోడ్లకి అయితే కనెక్టింగ్ అవుతాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఇలా వాక్ చేసుకుని మనం వెళ్ళిన తర్వాత మోకాల పర్వతం వస్తుంది అనమాట. మోకాల పర్వతం వస్తుంది. మోకాల పర్వతం ఒక 500 స్టెప్స్ ఉంటుంది. ఆ 500 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తే మనం రీచ్ అవుతాం. సరే మొత్తానికి ఇంకొక 1/2 అవర్లో అయితే 1/2 అవర్ 50 మినిట్స్లో మేము కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. సరే బాబా బ్యూటిఫుల్ ఉంది అసలు లొకేషన్ అయితే. గైస్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఫుల్ గ్రీనిష్గా ఉంది. మంచిగా అంటే వర్షాలు పడినట్లున్నాయి ఈ మధ్య. సో కొండలన్నీ కూడా మంచిగా గ్రీనిష్గా భలే ఉన్నాయి. సో కొండపైకి వెళ్తుంటే అలాగా చల్లదనం మమ్మల్ని పలకరిస్తుంది. ఈ పచ్చదనం చూసి మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. నిజంగా బహుశా తిరుపతి తిరుమలకి రావాలంటే అందరూ అందుకే ఇష్టపడతారేమో. మంచి వాతావరణంలో ఒక 2-3 రోజులు టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఆ దేవుని దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళొచ్చు అని అందరూ బహుశా వస్తారు. సో మేము టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. మేము 9:00 స్టార్ట్ చేసాం అనమాట. 3.5 అవర్స్ అయింది ప్రజెంట్. ఇప్పుడు కాదు, మేము చాలా టైం స్పెండ్ చేసుకొని వీడియోస్ తీసుకొని రావడం వల్ల లేట్ అయింది. నాకు తెలిసి కంటిన్యూస్గా వాక్ చేస్తే 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో గైస్ మా ఈ అలిపిరి ఫుట్పాత్ వీడియో ఎలా ఉందో చూసి మీ అందరూ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. గైస్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ బాలు వ్లాగ్స్. సో ఈ కంప్లీట్ ఈ తిరుమల తిరుపతి సిరీస్లో ఇంకొక 3-4 వీడియోస్ అయితే వస్తాయి. కంప్లీట్ తిరుపతి కొండపైన తిరుమలలో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయ్యి శ్రీశైలం కూడా వెళ్తాను.
सो श्री श्रीशैलम कोई प्लेस एक्सप्लोर चयोतना बाबा इकड़ चला रिस्क गैस पिल तो वस्ते जाग्रत चूसक टेक केयर చూడండి ఫ్రెండ్స్ ఇది మోకాల్ మెట్ట గోపురం అన్నమాట ఇక్కడ నుంచి 500 స్టెప్స్ లో ఇంకా ఎండింగ్ అన్నమాట ఇది అలిపిరి స్టెప్స్ కంప్లీట్ అయిపోతున్నాయి సో చాలా కష్టమైన టాస్క్ ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది ఫైనల్ టాస్క్ ఇది ఇప్పటివరకు ఎక్కింది ఒక ఎత్తు అయితే ఈ 500 స్టెప్స్ అనేది ఒక ఎత్తు సో ఇది చాలా మంది జనం ఈ స్టెప్స్ ని మోకాల్తో ఎక్కడానికి మొక్కుకుంటారు అన్నమాట సో వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకొని అవి నెరవేరితే మోకాల మీద ఎక్కుతామని అనుకుంటారు చూడండి అక్కడ మోకాల మీద ఎలా ఎక్కుతున్నారు మోకాలతోని ఎక్కాలి ఈ స్టెప్స్ సో ఎక్కుతున్నారు అక్కడ మోకాలతో ఎక్కుతున్నారు చూడండి ఈ అలిపిరి మెట్లలోని ఈ అలిపిరి యాత్ర మెయిన్ అలిపిరి యాత్రలోని మెయిన్ మోకాల పర్వతం చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టాస్క్ ఇది ఈ 500 మెట్లు ఎందుకు దీన్ని మోకాల పర్వతం అంటారంటే ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు ఎక్కేటప్పుడు మన మోకాలు ఇంకో మెట్టుకు తగిలేదు ఎక్కేటప్పుడు సో అంత ఎత్తులో ఉండే మెట్లని మన గవర్నమెంట్ అందరికీ అవ్వట్లేదని తగ్గించి కొత్త మెట్లుగా ఏర్పాటు చేసింది ఈ మెట్లు ఎలా ఉంటే నిలువుగా ఉంటాయి చాలా నిలువుగా ఏటవాలుగా ఉంటుంది సో ఇది ఎక్కడం చాలా టఫ్ చాలా మంది ఇది మొక్కుకునే వాళ్ళు దీన్ని మోకాలతో కూడా ఎక్కుతారు మోకాల మీద ఎక్కుతారు అందువల్ల ఇది మోకాల పర్వతం అని కూడా అంటారు దీన్ని ఇది టఫ్ జాబ్ ఎందుకంటే ఇందులో లాస్ట్ టాస్క్ ఇది అలిపిరిలోని ఈ 500 మీటర్లు ఎక్కేస్తే మన అలిపిరి ఒక ఎత్తు ఈ 500 మీటర్లు కంప్లీట్ అయిపోతే మన స్వామివారి తిరుమల రీచ్ అయిపోయినట్టే గుడికి దగ్గరికి వచ్చినట్టే ఇదే లాస్ట్ గోపురం కూడా గోపురాల్లోని 7 కొండల్లో ఇది లాస్ట్ ఏడో గోపురం 7 కొండల్లో 7 గోపురాలు ఉంటాయి ఇది ఏడో గోపురం ఇది మోకాల గోపురం అని కూడా అంటారు థ్యాంక్ యూ ఇలాంటి క్రియేటివిటీ కావాలి నాకు క్లియర్ తెలిస్తే వీడియో తీసావు కదా కంప్లీట్గా 3,500 550 స్టెప్స్ అయితే ఎక్కి తిరుమల రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మేము మా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి లగేజ్ కౌంటర్కి అయితే వెళ్తాం సో మీకు ఇలా వెళ్తుంటే మీకు కిందన లగేజ్ ఫ్రీ లగేజ్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా సో అవి తీసుకోవాలంటే మనం వెళ్తున్న తోవలోనే ఆన్ ది వే స్టార్టింగ్లోనే లగేజ్ పాయింట్ అయితే వస్తుంది ఇక్కడ నచ్చుకెళ్ళిపో దగ్గర
सो अगर मैं लगेज कौंटर के लगेज तस्कोनी ఇక అక్కడి నుంచి మేమైతే సేవా సదన్కి వెళ్తున్నాం. ఎందుకంటే మేము పరకమణి సేవ రేపు నుంచి పరకమణి సేవలో మేము పాల్గొని పోతున్నాం కాబట్టి పరకమణి సేవకి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో పరకమణి సేవకి రేపు నుంచి అటెండ్ అవ్వాలి కాబట్టి సేవా సదన్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ అవ్వాలి బిఫోర్ 2:00. ఫ్రెండ్స్, ఈ పరకామణి సేవ అంటే ఏంటి, అసలు పరకామణి సేవలో అసలు ఏం పెర్ఫామ్ చేస్తారు, అసలు మనం అక్కడ చేయాల్సింది ఏంటి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అందులో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మేము సేవా సదన్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. సో గైస్, ఇక్కడతో ఈ అలిపిరి స్టెప్స్ వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూ అయితే చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు. గైస్, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.